హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 14th డే సెకండ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో ఏ క్లాన్స్లోకి ఎవరెవరు వెళ్తున్నారు అనేది చూపించారు. అలాగే ట్విస్ట్ కూడా, మరి ఆ ట్విస్ట్ ఏదో నాకు కూడా తెలుసులేదు. మీకేమన్నా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. అయితే ఆ ట్విస్ట్ వదిలేస్తే క్లాన్స్లో ముఖ్యంగా హైలైట్ అయింది ఎవరంటే సోనియా ఆకుల. అయ్యా, సోనియా ఆకుల నిఖిల్ క్లాన్లోకి వెళ్తానని చెప్పింది. ఎందుకు అంటే రీజను, నా అవసరం, నా గైడెన్సు నిఖిల్కు అవసరం, అందుకనే వెళ్తున్నాను చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. సో ఇంక వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అలా జతగానే ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు. మరి ఈమెతే ఫిక్స్ అయింది. మరి నిఖిల్ కూడా ఇంకా ఆమెను వద్దని లేదు, ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. మరి ఇక్కడ ఏంటంటే ఆట ప్రభావం అవుతుందని బయట పబ్లిక్ టాక్ జరుగుతూ ఉంది. నిఖిల్ సోనియాతో ఉన్నంతకాలం నిఖిల్ ఆట దెబ్బతింటుందని. సరే, ఇంతకుముందు అయితే ప్రైజ్ మనీ కూడా గెలిచాడు కావచ్చు, కానీ పర్ఫెక్ట్గా ఆట అయితే కాదు అనేది. ఎనీవే, నిఖిల్ క్లాన్లోకి సోనియా వెళ్ళడం నిఖిల్కి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా కామెంట్ చేయండి.